నమస్తే సార్. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారు, నా పేరు నరేంద్ర, నా వయసు 32 సార్. ఈసారి పోతే నాకు ఉద్యోగం రాదు సార్. నేను ఎంఎస్సీ బీఈడీ చేశాను సార్. స్కూల్ అసిస్టెంట్ కోసం గడిచిన 6 నెలలుగా చదువుకుంటున్నాను సార్. 6 నెలలుగా చదువుకుంటే డిసెంబర్ 1న మేము నోటిఫికేషన్ ఇచ్చాను సార్. ఇస్తే చిత్తూరు జిల్లాలో 18 పోస్టులు ఉన్నాయి. నేను ఎస్సీ, నా కేటగిరీకి 2 పోస్టులు ఉన్నాయి సార్. 2 పోస్టులకి 6 నిమిషాల రాత్రి పగళ్ళు చదివి ఉద్యోగం సంపాదించాలనే ఉద్యోగంతో చదువుతుంటే నవంబర్ 1 నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 6 36 రోజుల్లో ఎగ్జామ్ పెడితే ఏమి రాయాలి సార్? మేము మీకే చెప్పండి, అది మీకు దండం పెట్టాలనుకుంటున్నాం సార్. సమయం ఇవ్వండి సార్, సమయం ఇవ్వండి చదువుకునేదానికి. మీరు 5 ఏళ్ళు పరిపాలించిన మీరు ఓట్లకు పోయేప్పుడు కనీసం 3 నెలలు ప్రచారం చేస్తారు. 3 నెలలు ప్రచారం చేస్తారు. 175 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు, వాళ్ళ కింద ఉన్న సర్పంచులు, వాళ్ళ అనుచరులు అందరూ కలిసి మేము చదవాల్సింది కొండంత సిలబస్ ఉంది. 36 రోజులు ఎలా చదవాలి సార్? సబ్జెక్టుకి 4 రోజులు ఉంటే కూడా మాకు సమయం సరిపోవట్లేదు సార్. కాబట్టి దయచేసి సమయాన్ని పెంచండి. అదేవిధంగా మీరు ఏదైతే ఇస్తున్నారో 7,000 కోట్లు అవి మాకేమాత్రం సరిపోవండి. ఖచ్చితంగా గడిచిన 20 రోజులుగా మా అన్నదమ్ములు, మా సోదరులు, మాతోటి విద్యార్థులు పోరాడుతూనే ఉన్నారు. కానీ మీరు ఏం చెల్లించట్లేదు. ఇప్పటికన్నా కళ్ళు తెరిచి మీరు మెగా డిఎస్సీ ఇచ్చి సమయాన్ని పెంచి మాకు వ్యవధి ఇవ్వండి. లేని పక్షంలో ఖచ్చితంగా మా నిరుద్యోగులు ఎవరో ఒకరు, లేదా నేనే కూడా కావచ్చు, ఆత్మహత్యలకు పాల్పడతాం. ఈ ఆత్మహత్యలకు ఖచ్చితంగా మీరే బాధ్యత వహించాల్సి వచ్చింది. రేపు భవిష్యత్తులో మా సవాల మీద మీరు ఓట్లు వేయాల్సిన స్థితి వచ్చింది. నాకు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి విజయాలు గమనించి మా కడుపులు నింపి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంధ్యారాణి మనకి తెలియజేస్తున్నాం. అమ్మ, రాజకీయ నాయకులు ఓట్లు అడుక్కొని కొనుక్కొని అయినారు. మీరు ఐఏఎస్ అయినారు, మీరు చదివే ఎన్నేళ్ళు చదివితే సిలబస్ పూర్తవుతుందో మీకు తెలుసు. కాబట్టి మీరన్నా విద్యావేత్తగా, మీరన్నా పైన అధికారులని, సీఎం గారిని, గంటా శ్రీనివాస్ గారిని ఒప్పించి మాకు చదువుకోవడానికి సరిపడ సమయం ఇచ్చి మాకు ఉద్యోగం వచ్చే అవకాశాన్ని కల్పించాలని మీకు కూడా పాదాభివందనం చేస్తూ ప్రార్థిస్తున్నామండి. నా పేరు నరేంద్ర, నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రిపేర్ అవుతున్నానండి.